वेलकम टू लक्ष्य डिफेंस अकाडमी अक्टोबर 19 तारीख रोज जरिगिनटुवंटि जनरल ड्यूटी सेलेक्शन लो भागंगा मा लक्ष्य डिफेंस विद्यार्थुलंदरू कूडा तम लक्ष्यानि चेरुकोवडं जरिगिंदि सो ई रोज मा विद्यार्थुलु सेलेक्ट कावडं माकु चाला संतोषंगा उंदि सो विद्यार्थुल योक्क वाळ्ळ योक्क कठिन शिक्षण वाळ्ळ योक्क प्राक्टिस बट्टि ई रोज 200 మందిలో లాస్ట్ బ్యాచ్ లో అయితే సుమారుగా 300 మంది కూడా వదలడం జరిగింది ఆ 300 మందిలో మా విద్యార్థులు కూడా సెలెక్ట్ కావడం జరిగింది టాప్ లో నిలవడం జరిగింది సో ఈ రోజు సెలెక్ట్ అయినటువంటి మా విద్యార్థులందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నాను సో వస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంత మందిలో మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తారో తెలియదు గానీ 200 మెంబర్స్ నుంచి చివర్ బ్యాచ్ గనుక అయితే 300-350 మెంబర్స్ ఉంటారు అంత మందిలో కూడా ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి సో మీరు ఏదైతే ఆర్మీ జవాన్ కావాలనేటువంటి డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ను నిర్వేర్చుకోవడానికి ఒక కొద్ది గంటల్లో కొద్ది నిమిషాల సమయంలోనే మేబీ మీరు ఉండొచ్చు కానీ మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి మీ డ్రీమ్ జాబ్ అనేటువంటి ఇండియన్ ఆర్మీ జవాన్ కావాలనేటువంటి లక్ష్యాన్ని మీరు నిర్వేర్చుకోండి ఇదే కాకుండా ఎవరైతే మెడికల్ ఫిట్ అయిన వారు ఉన్నారో వారందరికీ కూడా మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 26వ తారీఖు నుంచి రిటర్న్ కోచింగ్ కి సంబంధించిన శిక్షణ తరగతులు కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ ఇచ్చడం జరుగుతుంది 100% జాబ్ గ్యారెంటీ టార్గెట్ బ్యాచ్ ఫర్ రిటర్న్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా అక్టోబర్ 26వ తారీఖు రోజు ప్రారంభమవుతుంది గుడ్ ఆఫ్టర్నూన్ కమాండర్ ఎక్స్పీ నరహరి ఫ్రమ్ నిజామాబాద్ మేము వచ్చేసి లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ చేస్తున్నాం సార్ మాకు వచ్చేసి బాణసారిని మా కోచ్ మాకు చాలా కఠినంగా శిక్షణ ఇచ్చారు అంటే ఏ విధంగా అంటే అడ్వాన్స్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ర్యాలీలను ముందుగానే గుర్తించి మాకు హీల్స్ కానీ శాండ్ వర్కౌట్ కానీ ఏదైనా సరే ఎండ్యూరెన్స్ పవర్ కోసం అని ఏదైనా సరే మాకు అన్ని కఠినంగా ఇప్పించి ఈరోజు మేము లాస్ట్ బ్యాచ్లో 300 మందిలోనైనా లాస్ట్ రౌండ్లో అయినా కానీ లాస్ట్ నుండి పరిగెత్తంత స్ట్రెంత్ మాకు కనిపించారు థ్యాంక్స్ టు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ అండ్ ఇంకోటి నిన్న మేము ఇక్కడ బ్యాచ్లో కూర్చుంటామనే ముందర కూడా మాకు మోటివేషన్ ఇవ్వడం జరిగింది ఏమిటంటే అది మీకు ఇప్పుడు ఒక 5 నిమిషాలు 30 సెకండ్లు మాత్రమే మీరు ఆడ బ్యాగ్లో దిగినాక శ్వాస ఆడుతుంది దాని తర్వాత మీకు శ్వాస ఆడదు మీకు శ్వాస ఆడాలంటే 5 నిమిషాలు 30 సెకండ్ల లోపు ఆ బోన్లో మీరు ఉండాలి అయితేనే మీరు బతికినట్టు లేకుంటే చచ్చినట్టే అని ఇట్లా మాకు చాలా గర్వంగా ఇట్లా ఫీల్ వచ్చేటట్టు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ లక్ష్య డిఫెన్స్ అకాడమీ ఇంకెవరైనా జాయిన్ కావాలనుకుంటే ఇందులో బెస్ట్ అని చెప్పవచ్చు ఓకే థ్యాంక్ యూ లక్ష్య డిఫెన్స్ అకాడమీ